జనసేన అధినేత పవన్ కళ్యాణ్లో అధికార ఆశలు ఎంత మేరకు ఉన్నాయో తెలియదు కానీ ఆయన సామాజిక వర్గానికి చెందిన కాపు నేతలు మాత్రం చాలా పెద్ద ఆశలు పెట్టుకుంటున్నారు నిజానికి పవన్ కళ్యాణ్ని సీఎంగా చూడాలని వారు అనుకుంటున్నారు కానీ పవన్ కళ్యాణ్ కేవలం ఇరవై ఒకటి సీట్లను మాత్రమే టీడీపీ నుంచి పొత్తులో భాగంగా తీసుకొని పోటీ చేయడంతో ఆ ఆశలు నీరు కారాయి కానీ దాని మీద కాపు పెద్దలు అయితే మొదట్లో చాలా ఆగ్రహం అయ్యారు ఎట్టకేలకు వారు వాస్తవాలను గ్రహించారు సొంతంగా జనసేన పోటీ చేస్తే అధికారం సంగతి దేవుడెరుగు పవన్ కళ్యాణ్ సైతం ఎమ్మెల్యేగా గెలవడం కష్టంగా మారుతుందని అర్థం చేసుకున్నారు పైగా ఓట్లు చీలి మరోసారి వైసీపీ అధికారంలోకి వస్తుందని కూడా అంచనా వేశారు వైసీపీ మళ్ళీ అధికారంలోకి వస్తే జనసేన రాజకీయ జీవితం కూడా పూర్తిగా ఇబ్బందుల్లో పడుతుందని కూడా భావిస్తున్నారు దాంతో పవన్ రూటే కరెక్ట్ అని ఇప్పటికి ఒక అవగాహనకు వచ్చారు బలమైన టీడీపీతో పొత్తు ఉంటే ఆ పార్టీని ఒడ్డున పడేయడంతో పాటు జనసేనకు కూడా అధికారం దక్కుతుందని వారు నమ్ముతున్నారు అయితే కాపు పెద్దలకు ఇప్పుడు మరో డౌట్ వస్తుంది టీడీపీ అధికారంలోకి వస్తే జనసేనకి ఇచ్చే పవర్ ఏంటి అని ఇదే విషయం మీద ఆ మధ్యదాకా నేత మాజీ మంత్రి చేగొండి హరిరామ జోగై అయితే పవన్కి సీఎంగా అధికారంలో వాటా రెండున్నరేళ్లు కోరుతూ వచ్చారు కానీ జనసేనకి పొత్తులో వచ్చిన సీట్లు చూసిన తరువాత సీఎం అసలు అయితే లేవు అనే అంటున్నారు అయితే లేటెస్ట్గా జోగయ్య కొత్త రకం డిమాండ్తో ముందుకు వచ్చారు అదేంటి అంటే ఆయన పవన్ ని హోమ్ మినిస్టర్గా చూడాలని అనుకుంటున్నారు అది కూడా డిప్యూటీ సీఎం హోదాతో అంటే బాబు సీఎం అయితే పవన్ ఉప ముఖ్యమంత్రిగా ఉండాలి పైగా అత్యంత కీలకమైన హోంశాఖ ఆయనకు దక్కాలి ఇది జోగయ్య డిమాండ్ దీనికి ఆయన జనసేన అధినేతకు ఒక లేఖ రూపంలో కూడా రాశారు అది కూడా చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో చెప్పాలని కోరుతున్నారు ఎన్నికల సభలలో టీడీపీ కూటమి అధికారంలోకి వస్తే గనుక పవన్ ని ఉప ముఖ్యమంత్రిని చేస్తామని అలాగే హోం మంత్రిత్వ శాఖలో గౌరవిస్తామని చంద్రబాబు ఒక బోల్డ్ స్టేట్మెంట్ ఇవ్వాలని జోగయ్య కోరుకుంటున్నారు అదే జరిగితే కనుక కాపు ఓట్లన్నీ గంప గుత్తంగా టీడీపీ కూటమి వైపు టర్న్ అవుతాయని ఆయన భావిస్తున్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో చూస్తే కనుక వైసీపీకి యాభై ఒకటి శాతం ఓట్ షేర్ వచ్చిందని అందులో బీసీలు ఇరవై శాతం ఎస్సీలు ఎస్టీలు పదహారు శాతం కాపులు ఎనిమిది శాతం రెడ్లు ఐదు శాతం ఇతర వర్గానికి చెందిన వాళ్ళు రెండు శాతం ఓట్లు వేస్తే ఆ నంబర్ వచ్చిందని జోగయ్య విశ్లేషించారు ఇక రెండేళ్ల క్రితం పవన్ కళ్యాణ్ బారాహి యాత్ర గోదావరి జిల్లాల్లో సాగిన తరువాత కాపుల ఓట్లు వైసీపీకి ఎనిమిది శాతం నుంచి ఐదు శాతానికి తగ్గిపోయిందని ఆయన అంటున్నారు ఇక యాభై ఒకటి శాతం ఓటు షేర్ అప్పట్లో వచ్చినా ఇప్పుడు అది కాస్త నలభై ఆరు శాతంగా వైసీపీకి ఉందని కూటమి ఓటు షేరు యాభై నాలుగుకి పెరిగిందని అంటున్నారు ఈ నేపథ్యంలో కాపుల ఓట్లు కూటమికి టర్న్ కావాలంటే పవన్కి హోంశాఖతో పాటు ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు అదేవిధంగా కూటమి ప్రభుత్వంలో పవన్ నెంబర్ టూ ర్యాంక్ గా ఉండాలని ఆ హామీలు ఎన్నికల ప్రచారంలోనే బాబు ఇస్తూ ప్రకటనలు చేస్తే కనుక కాపులు మొత్తం టర్న్ అవుతారని ఆయన చెబుతున్నారు మరి దీని మీద టీడీపీ అధినాయకత్వం ఏ విధంగా రియాక్ట్ అవుతుందో చూడాలి